ట్రాన్స్జెండర్ డే సందర్భంగా డౌన్ పట్టణం సాంజీ స్కూల్లో జూనియర్ సివిల్ జడ్జి పఠాన్ సియాజ్ ఖాన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్కు 2019 యాక్ట్ ట్రాన్స్జెండర్కి సంబంధించిన హక్కులు తెలియజేస్తాయి. వీటిలో చదువు, ఉద్యోగం, సమాజంలో గౌరవప్రదంగా జీవించే హక్కు ఈ చట్టం కల్పిస్తుంది. స్కూల్లో మరియు ఎలక్షన్లో ఓటు హక్కు ఈ చట్టం కల్పిస్తుందని జూనియర్ సివిల్ జడ్జి పఠాన్ సియాజ్ ఖాన్ తెలియజేశారు. త్రీ నంబర్స్ గ్రేట్ పర్సనాలిటీస్ ఉన్నారు, వాళ్ళు ఎం నాగభూషణ్ రెడ్డి సార్ అండ్ గోపాల్ రెడ్డి సార్. ఈరోజు ట్రాన్స్జెండర్స్ సొసైటీలో ఎంతో ఇబ్బందికి అవస్థలు సౌకర్యాలు లేక ఎంతో మంది ఇబ్బంది పడుతున్నారు. మరి ఒక విద్య పరంగానే కాదండి, కనీస సౌకర్యాలు లేక కూడా చాలా మంది, ఉపాధి లేక చాలా మంది అవస్థ పడుతున్నారు. మరి కేవలం ఒక ఉద్యోగం గురించి మాత్రమే కాదు, మరి చిన్నప్పటి నుంచి చదువుకోలేని ఆశ ఉన్నప్పటికీ కూడా చదువుకోలేక మరి స్కూల్లో జాయిన్ చేసుకోవడానికి అవకాశం లేక చాలామంది చదువుకోలేక మరి కమ్యూనిటీలో కూడా జాయిన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అయినప్పటికీ కూడా మా పెద్దలు మమ్మల్ని ఆదరించి, మమ్మల్ని ధైర్యపరిచి, మమ్మల్ని ఎంతగానో ఆదరణ తీసుకున్నారు. మరి ఇక ట్రాన్స్జెండర్స్ ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. కనీస సౌకర్యాలు అంటే ఉండడానికి ఇల్లు లేక చాలామంది మాకు కిరాయి కూడా ఇవ్వరు, ఉండడానికి రెంట్ కూడా ఉండడానికి కూడా చాలామంది ఇబ్బందిగానే ఉంటుంది. మరి మాకంటూ ఒక సొంత కాలనీ అంట లేదు. మరి ప్రభుత్వం వారిని గుర్తించి మాకు సహాయం చేయవలసిందిగా కోరుచున్నాము. మరి అంతేకాదు, మరి ఏమైనా లోన్స్ ఇస్తే కూడా చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు మా వాళ్ళు. మరి వాటిని కూడా గుర్తించి మాకు ఎంత సహాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మరి ప్రభుత్వం నిర్వహించే అన్ని పోటీ పరీక్షల్లో కూడా మాకంటూ ఒక 5% కానీ 10% కానీ రిజర్వేషన్ కావాలని కోరుతున్నాము. ఎందుకంటే చదువుకున్నప్పుడు కూడా ఎంతో మంది వెనుకబడి ఉన్నారు, ఇప్పటికి కూడా ముందు రావడానికి చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి తెలంగాణ టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది, నేను టీటీసీ కూడా కంప్లీట్ చేశాను. మరి అయితే అక్కడ 5% ఇస్తారు కదా సార్, ఏపీ వాళ్ళకి 5% ఇస్తారు. దానికోసం నేను టెట్ అప్లై చేయడానికి వెళ్తే అక్కడ మేలు ఫీమేల్ అని మాత్రమే ఉంది, ట్రాన్స్జెండర్ అనే కాలం లేదు. చాలా బాధ వేస్తుంది. అక్కడ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేశాను, కాల్ చేస్తే లేదమ్మా మీకు లేదు, ఛాన్స్ లేదని చెప్పేశారు. చాలా బాధ వేసింది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎలా చేశారు, ఏపీలో కూడా టెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయితే తర్వాత పరిస్థితి ఏంటని చాలా భయం వేసింది. మరి దాని విషయమై కోర్టులో ఫిల్ చేయడం కూడా జరిగింది. లాస్ట్ ఇయర్ అక్టోబర్లో హైకోర్టులో కూడా మేము ఫిల్ చేసాము, ట్రాన్స్జెండర్స్కి రిజర్వేషన్ కావాలని మేము ఫిల్ చేసాము. Even when you turn gray,